Hi friends, welcome to Bhoovika Cookhouse and Vlogs. I am doing pancakes with chocolate flavor. I am doing 3 to 4 pancakes. I am doing 3 cakes. 3 pancakes. I am preparing all of them. I am packet 80 grams and 75 rupees. I am going to D-Mart. I am going to supermarkets. I am going to bowl. I am going to put powder in the bowl. ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి అది కొద్ది కొద్దిగా మనం పచ్చిపాలే వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆ బ్యాటర్ అనేది మనకి మరీ లూజ్ గా రాకూడదు దోశలాగా కాకుండా నార్మల్ గా వస్తే చాలు అంటే మరీ లూజ్ గా ఉండకూడదండి సారీ కొంచెం అవాయిడ్ చేయండి అది వీడియో కొంచెం మీకు అంత సరిగ్గా కనిపించకపోతే ఎందుకంటే నా దగ్గర కెమెరా స్టాండ్ అనేది అవైలబుల్ గా లేదు సో ఒక చేత పట్టుకొని ఒక చేత చేసేసరికి అలా కనిపిస్తుంది కొద్దిగా వేసుకొని అలా మిక్స్ చేసుకుంటూ మనము అదిగోండి యాజ్ ఏ వీడియోలో చూపించినట్టు కొంచెం అలా లూజ్ గా జారితే చాలండి బ్యాటర్ అనేది నేను తీసుకున్న 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ లో నాకు కొద్దిగా పాలు మిగిలిపోయాయి మీరు చూసుకొని వేసుకునేటప్పుడు కూడా చూసుకొని లేదు అంటే కొంచెం మనము మళ్ళీ మిల్క్ వేసుకొని మళ్ళీ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు దాని తర్వాత pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది ఏమీ యూస్ చేయవసరం లేదండి దీనికి దాని మీద మనం ఈ బ్యాటర్ అనేది కలుపుకొని మళ్ళీ ఒకసారి అలా వేసి వదిలేయడమే మనం దాన్ని ఏం స్ప్రెడ్ చేయకూడదు స్ప్రెడ్ చేయకుండా వదిలేస్తే అదే దానంతట అదే స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోయి కొంచెం వేడెక్కి ఇదైన తర్వాత బబుల్స్ లా ఫామ్ అవుతాయండి బబుల్స్ లా ఫామ్ అయి కొంచెం కుక్ అయిన తర్వాత మనం రివర్స్ చేసుకోవడమే రివర్స్ చేసుకొని రెండు సైడ్లు కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది నేనైతే 3 ప్యాన్ కేక్స్ చేసుకున్నాను మీకు 2 ప్యాన్ కేక్స్ తోటి చేసి చూపిస్తున్నానండి ఆ తీసేసుకొని పక్కన పెట్టుకొని మనం సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అదే దాంట్లో ఇంకొక కేక్ అనేది వేసుకుందాము నాకు కొంచెం ఎందుకో బ్యాటర్ టైట్ అనిపిస్తుందని నేను కొంచెం మిల్క్ వేసుకున్నానండి మీరు కూడా అలా టెస్ట్ చేసుకొని కొంచెం వేసుకోవచ్చు సేమ్ ఇది కూడా అలాగే కుక్ అయిపోయింది కుక్ అయిన తర్వాత రెండు ఒక దాంట్లో పెట్టుకొని ప్లేట్ లో మనం సర్వ్ చేసుకున్న తర్వాత నేను చాక్లెట్ సిరప్ అనేది యూస్ చేశానండి ఏంటంటే నా దగ్గర నేను ఫస్ట్ టైం యూస్ చేయడమో ఎలా ఉంటుందో తెలియక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను చాక్లెట్ సిరప్ అనేది మీ ఇంట్లో మీకు ఉంది అంటే ఇంకా అదే యూస్ చేసుకోవచ్చు నేను ఇది మొన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను ఒక సైడ్ అప్లై చేసుకోవాలండి మనం ఏమంటారు కేక్ పైన ప్యాన్ కేక్ పైన టోటల్ గా ఒక పక్క అప్లై చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మరి స్వీట్ అయిపోతుంది స్పూన్ పెట్టుకొని ఇంకా అలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ కేక్ అనేది మనం దానిపైన స్టిక్ చేసేయాలి స్టిక్ చేసి మనం దాన్ని మనం కొంచెం నైఫ్ తోటి కట్ చేసుకొని మనం యాజ్ ఏ కేక్ గా తినొచ్చు దాన్ని అంతేనండి మీరు చూడండి మీరు కూడా చూసి ట్రై చేయండి నేను కూడా ట్రై చేశానండి ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది ఇంతవరకు నా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ మీకు మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది అలా అయితేనే నేను ముందు ముందుగా ఇంకొన్ని వీడియోస్ చేయగలను అలా రాకపోవడంతో నేను ఇంకొన్ని వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి వ్యూస్ 75% వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్